హలో ఫ్రెండ్, ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మరియు టేస్టీగా ఉంటుంది. ఈజీగా తయారవుతుంది, హెల్త్ కూడా చాలా మంచిది ఉల్లిపాయ. కాబట్టి ఈ కర్రీ చేద్దామని చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కాస్త ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఈ కర్రీ బాగుంటుంది. కర్రీ అనొచ్చు, ఫ్రై కూడా అనొచ్చు. ఈ ఒక్క కర్రీ తయారు చేసుకుంటే మనం ఎన్నో రకాలుగా తినచ్చు. రైస్కు, చపాతీకి, నాన్కు, రోటీకి, పూరికి, అలాగే దీంతో స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు, సమోసా తయారు చేసుకోవచ్చు. నేనైతే రోల్ తయారు చేస్తున్నాను, చపాతీ రోల్స్ తయారు చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇక నూనె వేడెక్కగానే ఒక 4-5 ఉల్లిపాయలు కట్ చేశాను, అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయ కర్రీ మేమైతే సమ్మర్లో ఎక్కువ చేసుకొని తింటాము, మనకు చలవ చేస్తుందని చెప్పి మా అత్తమ్మ మా నానమ్మ వాళ్ళు చెప్తారు, కాబట్టి ఎక్కువ చేసుకొని తింటాము. అలాగే ఈ కర్రీ దోశ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా కర్రీ చేసుకొని దోశ పెట్టుకొని కూడా తినవచ్చు. మనం ప్రతి కర్రీలో ఉల్లిపాయ వేయండి, కర్రీ కానీ సాంబార్ కానీ చెయ్యము. అలాంటిది దీంతోనే కర్రీ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఉల్లిపాయలు వేగడానికి కాస్త టైం పడుతుంది, ఇలా వేయించుకోవాలి. ఇక ఉల్లిపాయలకు సరిపడ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, అలాగే కరివేపాకు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా కర్రీ రెడీ అవుతుంది కదా, ఇప్పుడు మనం 1 స్పూన్ నువ్వుల పౌడర్ వేసుకోవాలి. నువ్వులు డ్రైగా వేయించి పౌడర్ చేసుకుంటాం కదా, ఆ పౌడర్ అలాగే ధనియాలు కూడా డ్రైగా వేయించి పౌడర్ చేసుకోవాలి. ఇది ఒకసారి తయారు చేసుకొని పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది. తడి లేకుండా డ్రైగా వేయించి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకుంటా, ప్రతి కర్రీలో వేసుకుంటా, బాగుంటుంది. ఇక కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొద్దిగా చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని. ఇక పొద్దుగా చల్లారు కానీ ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకుందాం.
నిమ్మరసం వేయడం వల్ల పులపుల్లగా కమ్మకమ్మ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇక ముందుగా ఇలా చపాతీలన్నీ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. ఇలా చేసుకొని ఒకసారి పెట్టుకోవడం వల్ల కాలడం ఈజీగా త్వరగా అయిపోతాయి. ఒక్కొక్కటి చేసుకుంటూ కాలవాలంటే స్టవ్ కూడా ఆన్లో పెట్టాలి కాబట్టి మన గ్యాస్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కాల్చుకోవాలి. నేనైతే పులకలాగా కాలుస్తున్నాను, అసలు ఆయిల్ వేయలేదు. చూడండి పులక ఇలా పొంగుతుంది. ఇలా అన్నీ కాల్చుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా కర్రీ పెట్టుకొని రోల్ చేసుకోవాలి. పుల్కానే కాదు దీనికి చపాతి జొన్న రొట్టె నాన్ ఏదైనా బాగుంటుంది. మరియు పిల్లలకైతే నెయ్యితో కాసిన చపాతీకి పెట్టేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది మరియు వాళ్ళకు చాలా మంచిది కాబట్టి అలా కూడా ట్రై చేయండి. నేనైతే అన్ని రోల్స్ తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఇక చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినా కానీ ఇలా రోల్స్ తయారు చేసుకొని టిష్యూ పేపర్లో పెట్టుకొని తీసుకెళ్తే చక్కగా మనం తినవచ్చు ఎక్కడైనా కానీ, చాలా బాగుంటుంది. ఇక దీని కాంబినేషన్లో ఉల్లిపాయ కానీ పచ్చిది, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఏదైనా తినొచ్చు. నేనైతే ముల్లంగి బీట్రూట్ తింటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అందుకే మళ్ళీ ఇంకా తీసుకొని తింటున్నాను. అంత బాగుంది, మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.